అవినాష్ ఇప్పుడు అవినాష్ జబర్దస్త్ లేండి కదా, ఇప్పుడు అక్కడనే హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండే, ఉండుంటే ఇద్దరు ఒకటే కాడ హౌస్ ఇల్లు ఒకటే కాడ ఉండుట్లా పేన సంక్రాంతికి మొత్తం ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ రావాలని పేన మేము పోతే అయితే ఫ్యామిలీలో ఒక్కరికి ఇద్దరికి ఒక రూల్ ఇచ్చారు చేయాలని. అయితే మా నాకు ఆ నెంబరి అవినాష్ ఎంపడి ఇద్దరు ఉన్నారు, మన తమ్ముళ్ళు అశోక్ ఉన్నాడు అజయ్ ఉన్నాడు, వీళ్ళిద్దరు వినరు, ఇద్దరు పోతే అజయ్ అన్నట్టుండి సెలెక్ట్ చేసుకోరు వాళ్ళు, అశోక్ని తీసుకోలే. అశోక్ కూడా మస్తు చేస్తాడు, ఆయన చాలామంది ఇంటర్ తీసుకున్నారు, కన్నడలో మాట్లాడతాడు, తమిళ్లో మాట్లాడతాడు. ఇక అజయ్ అంటాడు ఆ సంక్రాంతి సంబరాలల్ల ఒక లిఫ్ట్ పట్టుకుని వెళ్తాడు చూడు పైకి, దానిలో వాడు పాస్ అయ్యాడు. అంటే పాస్ అయిన వాళ్ళే ఈ రోజు నాగబాబు ఏమన్నారు, ఏ అవినాష్ నీ తమ్ముడు ఇంకా నీకన్నా మంచి చేస్తాడు అని అప్పుడప్పుడు పేరు రాసుకొని నా కొడుకును తీసుకున్నది. అప్పుడు మళ్ళమ్మ నేను పోయినప్పుడు అప్పుడు కొడుకుల కన్నం తినిపించడు, మళ్ళమ్మ నీ కొడుకును నువ్వు తీసుకుంటావు అంటే తీసుకోండి బాంచును ఎట్లా అని అంత నాగబాబుతో నాగబాబుతో రోజా మాట్లాడింది, నేను కూడా మాట్లాడినా తీసుకోండి అవినాష్ ఏ లేదు నేను మా తమరాదు నేనే ఉంటా అని అడన్నాడు. ఏ జోకులు 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 ఏ అది ఉండాలని నాన్న తమ్ముడు కూడా దగ్గర తీయాలంటే అప్పుడు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు తమరోకి అన్నోకి అని వస్తారు. అంటే అవినాష్ బయటకు వచ్చిన తర్వాత అంటే జబర్దస్త్ నుంచి మళ్ళీ వాళ్ళ తమ్ముడిని మీ అజయ్కి ఏం ప్రాబ్లం రాలేదా? అన్నే ఉన్నాడు అంటే వాడు ఇప్పుడు నరేష్ అనే టైన్ అవినాష్ పార్ట్నర్ టీమ్ లీడర్ ఇద్దరు కదా, అవినాష్ ఉన్నప్పుడు అన్నాడు. అంటే ఇప్పుడు వాడు జబర్దస్త్లో ఉంటాడు, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంటాడు, అవినాష్ అన్నటువంటి ఎక్స్ట్రా జబర్దస్తి దాంట్లో చేసాడు దీంట్లో చేసాడు. నిన్ననే మన తాగుబోతు రమేష్ తాగుబోతు రమేష్తో నిన్న ఉన్నాడు, ఫస్ట్ ఆ శశి అంటూ ఉండే చూడు అని తీసేసి తనను తీసేసాడు పసక్ శశి, ఆ శశి దగ్గర తీసాడు. ఆ శశి ఏం పైసలు ఇచ్చి ఉండేవాడు దేవుని తెలుసు నాకు, శశి ఏం పైసలు ఇచ్చి ఉండేవాడు దేవుని తెలుసు నాకు తీసేసాడు. తీసినాక రమేష్ తీసుకున్నాడు, రమేష్ గారు తీసుకున్నారు, తర్వాత ఈ అవినాష్ తీసుకు ఇద్దరు తీసుకున్నారు. ఇప్పుడు అవినాష్ వెళ్ళిపోయినా మనకి ఏం ఎఫెక్ట్ వెళ్ళి ఇప్పుడు అజయ్ కూడా బాగానే ఉంటుందా ఇన్కమ్? అది పర్లేదు, ఇన్కమ్ ఇన్కమ్ బాగేం లేదు, కొత్తగా అవుట్లా ఇక ట్రైనింగ్లో అంటే వాడు చిన్న చిన్న సినిమాలు చేస్తాడు, వాడితే మీకు చెప్పు యూట్యూబ్ ఆన్లైన్లో సినిమాలు చేస్తాడు. ఒకటి సినిమా మరి మొన్న రెండు మూడు సార్లు షూటింగ్ అయింది ముంబై డెప్ ప్రొడ్యూసర్ అట పోతుంటారమ్మా. అవినాష్ ఎక్కువ వస్తుంటాడా ఇక్కడ అంటే బాగా అంటే బిజీ అయిపోయింది అప్పుడు ఇవన్నీ ఉండే కదా ఇక్కడ ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే ఉండి తర్వాత మళ్ళీ స్టార్ట్ అంటే అప్పుడు వెళ్ళిపోయాడు. ఇక్కడనే ఉన్నాడు, పండుగలకు వస్తాడు, ఒక నాలుగైదు రోజులు షూటింగ్ లేదంటే వచ్చేస్తాడు, ఇక్కడ వచ్చి మాతోనే ఉంటాడు. మళ్ళీ ఫోన్ వచ్చి షూటింగ్ చాలా అయిందంటే మళ్ళీ వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండద్దు అన్న రూల్ ఏం లేదానికి ఇక్కడనే ఉంటాడు. ఇంట్లో పంక వండకూడక, ఎందుకమ్మా మనం పంకలాలనే వాడినామా ఎందుకట మనం గడ్డి మీద వాడినామా గిన్నె వంట నాకు చల్లగాస్తుంది నిన్న ఈయన పంట అది కొడుక పాములాతే దోమలు కొడుకుతాయి కొడుక అద్దరు ఇక్కడ వండకురా లోపల కోసం పక్కడక పంకలాలు పెట్టుకుని పోదాం ఎందుకమ్మా ఇరుకుటా ఉంది ఈయన పంట తమ్ముళ్ళు వండని డాడీ నువ్వు మంచిగా పంకకు వండు నేను గీడ వంట అమ్మ గీడ వంటారు అద్దుల కొడుకు అద్దరు ఆడ దోమలు కొడుకుతుంది తప్పు తప్పు కొట్టుకుంటున్నావు ఇంట్లోకి రారా అన్నగా కొడుకు రాకపోతుంది అమ్మ ఇల్లు ఎక్కుట ఉంది మనం అందరం మండత్తలేదు అని ఒక గీడ కింద కింద బట్టలు వేసుకొని పాండు షాపు వేసుకొని ఆడు తలకాయ పెట్టుకొని ఇట్లా పాండు అంతానికి అట్లా సేవ చేస్తే ఆ భగవంతుడు వారు అట్లా దిగిండు భగవంతుడు తోడాయండు నా దేవుళ్ళు అంత దేవుళ్ళు. ఎట్లా మీరే చేసిరా గ్రూప్ ఆపరేషన్? ఆ రోజు అందరూ వచ్చారు, రోజా గారు మన నాగబాబు సాయి కుమార్ గారు కూడా వచ్చారు. ఎంత పెట్టుకొనుకున్నాడు ఇల్లు? 85 లక్షలు డబ్బులు అంత లోన్ తీసుకుంది, 56 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ కోసం భయం బాగా 10 లక్షలు అప్పు కొనుక్కుంది ఆ పైసలు ఎట్లెళ్ళాలి ఎట్లేం కాదా అని రండి పెట్టుకొని ఇళ్ళకి పోతే కొన్ని కొత్తలన్నీ వస్తాయి ఈ సీనియర్లు బాగా వస్తలేవు అని నేను కిరాయిలు కట్టుకుంటా ఎట్లా అని
ఆ ఇల్లు కొనుట్లో మాకు ఖర్చు పెట్టుతుంది. ఇప్పుడు బీ బాక్స్ లోకి అంటే ఇప్పుడు చాలా మంది ఆ జబర్దస్త్ లోకి వెళ్ళి మన దానికి బాగా చెమ్మొచ్చింది అందరూ వెళ్ళిపోయారు కదా. ఆయన ఇటు పోలే దాని ఉన్నాడు ఉన్నాడు కానీ లాక్డౌన్ చేయబట్టి వీళ్ళు అప్పుల గురించి కొంచెం బాధ అనిపించింది దానికి. ఎట్లా కట్టుకోవచ్చు అంటే ఏ చెక్ పడ్డా కానీ మనం కట్ చేసుకోండి బ్యాంక్ వాళ్ళు పెళ్లి చేసుకోకూడక వయసు అయిపోతుందంట డబ్బులు లేదు ఎట్లా వేసుకోవాలమ్మా డబ్బులు పోనా ఖర్చు లేని ఎట్లా అని చేసుకుంటలేరు. ఇప్పుడు మరి అంటే చెప్పిండా అంటే బిగ్ మీరు అడగలేదా మరి ఇప్పుడు బిగ్ బాస్ షోకి పోతావు కదా అయినా మరి మళ్ళీ వాళ్ళు షోకి తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది కాదా అని అడిగిన. మనకు అన్నం పెట్టింది జబర్దస్త్ కదా ఇంటి పెట్టి పోతే నాకు కూడా బాధ అనిపిస్తుంది అని అన్న నాన్న కరెక్టే కానీ నాకు కూడా అట్లా లేదా అది ఉన్నది ఉన్నది కానీ నేను శ్యామ్ ప్రసాద్ గారిని కూడా కొంత సాయం చేయమన్నా ఆయన నాకు డబ్బులు లేవన్నాడు. మరి ఇప్పుడు ఈ లోను తీసుకోడానికి బాగా కష్టమైంది పోపోతే నడిచట్లేదు. తర్వాత చూసాం తర్వాత ఈ అప్పులు తీరినాక మనకు దేవుని దయ వలన ప్రేక్షకుల దయ వలన మనం ఫైనల్ దాకా వెళ్తే అప్పులు తీరిపోతాయి. తర్వాత ఏదో ఏం చేసి నడుతుంది అని అన్న ఉద్దేశంతో వెళ్ళింది చెప్పింది నాకు సమాధానం చెప్పింది. నేను అడిగిన నేను అడిగిన ఎందుకంటే మనం ఇష్టానికి నల్లకి ఉన్నాం కదా దాని నుంచి పేరు వచ్చేది. మళ్ళీ వాళ్ళు తీసుకో దాదాపు వాళ్ళు తీసుకోవాలని నాకు అనిపిస్తారు ఎందుకంటే అన్న కూడా షార్టేజ్ అవుతారు పబ్లిక్ టాపిక్ నుంచి వెళ్ళిపోతారు. ఇక మళ్ళా ఇంకో తమ్ముడు ఆయన చదువుకోవాటే ఈ అజయ్ మా తమ్ముడు పరిస్థితి ఎట్లా మా నాన్న దగ్గర ఏం డబ్బులు లేపాయని అని దగ్గర తీసిండు అజయ్ని కూడా తీసుకున్నాడు అనుకో ఈయన తరపునే. మేము ముగ్గురం ఏడక్కిరాయండి బతకమంటావు మేము డబ్బులు ఈ హైదరాబాద్లో బాగా పైసలు అవుతాయి అని అప్పో సపో చేసి ఇంత ఇల్లు కొనుక్కుందాము నా తమ్ముల నెంబర్ వేసుకొని నా తమ్ముళ్ళని పెద్ద వేసుకుంటా ఇంత అప్పు తీర్పుకుంటా ఎట్లను పెద్ద చేస్తానని నా కొడుకు ఇల్లు నీళ్ళేస్తే ఇప్పుడు వాళ్ళు పోయినాక నండుకొని తినుకుంటా జబర్దస్త్కి ఒకడిపోతాడు చదువుకొని ఒకడిపోతాడు మాకు ఇల్లుండే పట్టుకాడ. నేను మొన్న నాలుగు వద్దులు బోర్ కొడితే ఆడికి 20 రోజులు ఉండి వచ్చిన మంచిగా పూజలు చేసి ఆయన పానాలు హుషారు లేకుండా ఆడికి పోయినాం 4-5 రోజులు ఉన్నాము 20 రోజులు ఉన్నాం. బిగ్ బాస్ లో మేము తెల్లారి బిగ్ బాస్ ఇప్పుడు షో చూస్తుంటే అంటే చాలా వరకు అయితే అవినాష్ గెలవచ్చు అంటున్నారు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అంకుల్ గెలవచ్చు అనే నమ్మకం ఎంత వరకు గెలుతుందనే నమ్మకం మాకుంది. పబ్లిక్ ప్రేక్షకులు కూడా వాళ్ళు జనాభా ఓట్లు వేయాలి అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా గెలుస్తాడు. మాకు కూడా గెలవాలని గెలవాలి దేవుడు సాయం కావాలి నరలోకం కూడా సాయం కావాలి అందరి భగవంతుడు ఉంటే గెలిస్తే అందరికి దండాలు పెడతారు నాకు. హాయ్ దిస్ ఇస్ పునర్నవి భూపాలం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, I am Jabardasth Ram Prasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.